శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమే నన్ను గెల్చెను. విడువకని కృపనాయన కురిపించినావయ్యా, నీ కృపయే నన్ను మార్చెను. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 10వ కీర్తన మొదటి చరణం నుండి 18వ చరణం వరకు ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని ఒడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోను, కపటముతోను, వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెలి అందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని వంచి చూచును. గోములోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకున పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునో చూడకుండను అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చెయ్యవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటుని పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీయో కనబడకపోవు వరకు దానిని గుర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 10వ అధ్యాయం మొదటి చరణం నుండి ఆఖరి చరణం వరకు మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ 18 చరణాల్లో 3 వాక్యాలు నా హృదయానికి ఎంతో తాకబడి ఉన్నవి. అవేమిటి అనగా, ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 10వ కీర్తన 14వ చరణంలో 3వ లైన్లో, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరికైతే తండ్రి లేరో వారికి దేవుడే సహాయుడై ఉన్నాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో, చాలామంది బ్రతుకుల్లో చాలామంది ఆలోచన చేసే విషయం ఏమిటి అంటే, కొంతమందికి తమ జీవితాలలో తల్లి తండ్రి ఉండరు, అనాథగా ఉంటారు. తల్లి ఉంటే తండ్రి ఉండరు, తండ్రి ఉంటే తల్లి ఉండరు, లేకపోతే అనాథగా ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నను,
వాళ్ళెవరు కూడా తల్లిదండ్రులు ఉన్నా కానీ వాళ్ళు అనాథగానే ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రేమను పంచడానికి తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, స్నేహితులు లేకపోవచ్చు, ఎవరు లేకపోయినప్పటికీ నా దేవుడు తెలియపరుస్తున్నాడు ఏమిటి అంటే, తండ్రి లేని వారికి నేను సహాయుడై ఉన్నాను. ఈ రోజున ఏ సహాయం నీకు లేకపోవచ్చు, దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయనే నీకు తండ్రిగా తల్లిగా ఉంటాడు. అవును, దేవుడు మనకి ఎంతో సమీపముగా ఉంటాడు. మనము ఆయన కుమారులం, ఆయన మనకు సహాయం చేస్తాడు. తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉంటాడు. ఈ రోజున తండ్రి లేని బాధను దేవుడు నీ హృదయంలోండి తొలగించునుగాక. బాధపడకు, దిగులు పడకు నా ప్రియమైన సహోదరుడా. దావీదు అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను, యెహోవా నన్ను చేరదీయును. అవును, ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టవచ్చేమో గాని నీ దేవుడైన యెహోవా నిన్ను చేరదీస్తాడు. అలాగే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, తల్లి అయిన మరువు వచ్చినేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చేమో గాని నా దేవుడు నిన్ను ఎప్పటికీ మరువడు, ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో 17వ చరణంలో చూసినట్లయితే, యెహోవా లోకులు ఇకను బైకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీ వినియున్నావు. ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడు వారి కోరిక ఏదైతే ఉందో దేవుడు దానిని సిద్ధింపచేస్తాడు. వారి యొక్క ఆలోచనను, వారి యొక్క కోరికలను, వాళ్ళకున్న హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. బాధపడుతున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా దేవుడు నీ ప్రతి కోరికను తీరుస్తాడు. ఏ విషయంలో అయితే ఏది జరగాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే చూడాలని నీ కన్నులు ఆశిస్తున్నాయో, దేన్నైతే వినాలని నీ చెవులు వేచి ఉన్నాయో, దేనికోసమైతే చాలా సంవత్సరాల నుండి నిరీక్షణ కలిగి ఉన్నావో, బాధపడుతూ దేవుని ఎదుట అడుగుతున్నావేమో, నా దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను నీ బాధను విని ఉన్నాను, నీ కోరికను నేను తీరుస్తాను అని. 18వ చరణంలో, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. తండ్రి లేని వారు ఎవరైతే ఉన్నారో, నలిగిన వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు న్యాయం తీర్చడానికి దేవుడు వాళ్ళ హృదయాన్ని స్థిరపరుస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీ హృదయాన్ని స్థిరపరచునుగాక, చెవియొగ్గి దేవుడు నీ మొరను ఆలకించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రులు లేరని, నలిగిపోయిన హృదయంతో న్యాయం తీర్చేవారు లేరని నీ హృదయం అస్థిరముగా ఉన్నదేమో, నా దేవుడు నీ హృదయాన్ని స్థిరపరచబోతున్నాడు. చెవియొగ్గి నీ మొరను ఆలకించబోతా ఉన్నాడు. ఈ కీర్తనల ద్వారా దేవుడు అద్భుతమైన మాటలు మనకు తెలియపరిచి ఉన్నాడు. కనుక దిగులు పడమాకు, బాధపడమాకు, నా దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు, న్యాయం తీర్చువాడుగా ఉన్నాడు, నీ హృదయాన్ని స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. డాడీ, తండ్రి, అబ్బా అని పిలవంగానే నేనున్నాను కుమారుడా అని నీ కౌగిట్లు ఆయన కౌగిట్లోకి చేర్చుకోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు. కనుక దిగులు పడక, నీ తండ్రి అయిన దేవునికి మొరపెట్టుము, ఆయన నీకు సహాయం చేస్తాడు. కన్నులు మూసుకోండి. ఈరోజు చదవబడిన వాక్య లేఖనాలు మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆశీర్వదింపబడినట్లుగా ఈ యొక్క వాక్యం ద్వారా ఇచ్చిన దేవుడి యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధము నమ్మకమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క వాక్యమును ఎంతమంది అయితే వీక్షించారో, విన్నారో, విశ్వసించారో, వాళ్ళందరి జీవితాల్లో మీరు అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమును ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. వాక్యములో, ప్రార్థనలో, ఆరాధనలో మమ్మలను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి శోధన, కీడు నుండి తప్పించండి.
ఈ రోజున మాకు కావలసిన ఆహారాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. మాకు మీరు సహాయం చేసి మమ్మల్ని నడిపించి అన్ని విధాలా ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాను. నలిగిన నీ బిడ్డల్ని ఓదార్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ దినమంతా ప్రభువా నీ బిడ్డలు చేస్తున్న ప్రతి కార్యమును ప్రతి క్రియను మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయం నుండి రాత్రి వరకు నీ కృప, నీ తోడు, నీ సహాయం నీ బిడ్డలకు నిత్యం నిరంతరం ఉన్నట్లుగా కృప చూపించండి. ఈ క్షణమున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నా ఆశీర్వచనాలను ప్రభు ప్రేరేపణ బట్టి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి నేను పలుకుతుండగా మీ హృదయాలలో లేకపోతే బిగ్గరగా ఆమేనని చెప్పండి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు నీకు సహాయము చేయునుగాక. దేవుడు నీ ప్రార్థన ఆలకించునుగాక. దేవుడు నీ హృదయాలను నీ హృదయ వాంఛలను తీర్చునుగాక. ప్రభు నీకు సహాయము చేసి నీవు కోరిన ప్రకారం దేవుడు నీకు జరిగించునుగాక. నీవు ఇంట బయట ఊర్లో అన్నిట్లో దేవుడు నిన్ను దీవించునుగాక. నీ పొలమును ఆశీర్వదించునుగాక. నీ భర్తను లేక నీ భార్యను బిడ్డలను కుటుంబాన్ని సమస్తాన్ని దేవుడు దీవించునుగాక. నీ రుణములను దేవుడు కొట్టివేయునుగాక. దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. దేవుడు నీకు సహాయం చేయునుగాక. అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా నీడగా ఉండి నడిపించునుగాక. ఆయన కృప నీకు తోడైయుండునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును నిత్యం నిరంతరం మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.